Action! Okay. సో ఫస్ట్ ఎలా కిరాక్ పార్టీతో వచ్చారు కదా, దానికి ముందు జనరల్గా ఎవరైనా ఒక ఫస్ట్ సినిమా డెబ్యూ సినిమాకి రావాలంటే ఆల్రెడీ సీనియర్ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర కొన్ని రోజులు వర్క్ చేసి అసిస్టెంట్గా అలా స్టార్ట్ చేస్తారు. మీరు అలా కెరీర్ స్టార్ట్ చేశారా? లేదండి, ఎవరి దగ్గర వర్క్ చేయలేదు నేను. ఫస్ట్ మూవీ ఎవరి దగ్గర వర్క్ చేయకుండా ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ నేను బెంగళూరులో జాబ్ చేసేదాన్ని అండి. సో జాబ్ టైం టు టైం జాబ్ బోర్ కొట్టి మానేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత రాజా రవీంద్ర గారు మూవీ ఉంది చేస్తావా అని అడిగారు. తనకి నేను స్కెచెస్ చేస్తాను అండ్ డిజైనింగ్ కోర్స్ చేశానని తెలుసు. సో తను అడిగారు మూవీ ఉంది చేస్తావా, ట్రై చేయి ఒకసారి, వర్కౌట్ అయితే కనుక చేద్దిగాని అని. సో నా హీరో అండ్ రాజారాజు ఇద్దరు బిలీవ్ చేశారు. ఫస్ట్ మూవీ కంప్లీట్ చేశాను. మీరు ఎక్కడన్నా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు? మాస్టర్స్ అయిపోయింది. ఎక్కడ చేశారు? డిప్లొమా వచ్చి ఇక్కడ లకోటియాలో చేశానండి. తర్వాత 1 ఇయర్ వచ్చి మాస్టర్స్ ఇన్ మిలాన్లో చేశాను, డొమాస్ అకాడమీ. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ రీసెంట్గా దుబాయ్లో చేస్తానండి, సిఎండి. ఓకే. అంటే క్లాత్ చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఎలా చేస్తారు, కలర్ బయట నుంచి బయట దొరికే మెటీరియల్ తీసుకొచ్చి కలర్ కాంబినేషన్ చూసి స్టిచ్ చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా? కలర్స్ కొన్ని మేము డై చేసుకుంటామండి. కొన్ని కొన్ని అవైలబిలిటీ లేదంటే ఉన్న కలర్ ఇంకా డల్ చేసేస్తూ ఉంటాము. అండ్ కొన్ని కొన్ని ప్రాపర్గా ఫ్యాబ్రిక్ మేము మేడ్ చేయించుకోవచ్చు. ఓకే. సో మీరు స్టైలింగ్ కూడా ఓన్లీ కాస్ట్యూమ్సే కాకుండా స్టార్టింగ్ మూవీ నుంచి స్టైలింగ్ కూడా మీరే స్టార్ట్ చేసేవాళ్ళ? చేస్తాను. కిరాక్ పార్టీ లో ఎవరికి చేశారు? నిఖిల్ చేశారు. ఆ మూవీ రెస్పాన్స్ ఎలా వచ్చింది? నా ఫస్ట్ సినిమా అండి, అది గుడ్ రెస్పాన్స్. అండ్ నాకు నా హీరో చాలా బాగా సపోర్ట్ చేశారు, నన్ను ఎక్కువ బిలీవ్ చేశాడు తను నాకన్నా. సో నా ఫస్ట్ స్టెప్ అది ఇండస్ట్రీలోనే. ఓకే. మీకు బాగా ఇప్పటి వరకు చేసిన హీరోస్లో మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించిన హీరో ఎవరు, యాజ్ ఎ ఫ్రెండ్గా కానీ? అందరూ అలాగే ఉన్నారండి నాతో. స్టిల్ ఇప్పటికీ నిఖిల్ నాతో మాట్లాడతారు, నేను చైల్డ్ నేను వర్క్ చేయలేని హీరోస్ కూడా నాతో స్టిల్ ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఓకే. అండ్ వైష్ణవ్ స్టిల్ ఇంకా మాట్లాడతారు. ఎవరైనా గుడ్ అండి.